విజయనగరం జిల్లాలో ఎక్కువగా అరటి పంటను సాగు చేశారు. కానీ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు భారీ నష్టం సంభవించేది. అందువలన అధికారులు సూచనల మేరకు ఘంట్యాడ మండలం మాధనపురం గ్రామానికి చెందిన రైతులు ఎక్కువగా బొప్పాయి పంట వైపు ఆసక్తి చూపారు. అధికారుల సూచనల మేరకు డ్రిప్ పద్ధతిలో బొప్పాయి సాగు చేశారు. దిగుబడి బాగా వచ్చింది. అయితే కరోనా వైరస్ వలన కొద్దిపాటి నష్టాలు వచ్చాయని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. వాణిజ్య పంటలతో విసిగి వేసారిపోయిన విజయనగరం రైతులు ఈసారి బొప్పాయి సాగు వైపు మొగ్గు చూపారు. గంట్యాడ మండలం మదలపురం గ్రామానికి చెందిన రైతులు బొప్పాయి పంటను సాగు చేశారు. గతంలో అరటి పంట సాగు చేసి నష్టాలు మూటగట్టుకోవడంతో ఈసారి బొప్పాయి వైపు మొగ్గు చూపారు. అధికారులు తగిన ప్రోత్సాహం ఇవ్వడంతో డ్రిఫ్ట్ పద్ధతిలో పంట సాగు చేశారు. పంట ఏపుగా పెరిగింది, దిగుబడులు కూడా మొదలయ్యాయి. కానీ కరోనా కారణంగా అనుకున్న విధంగా లాభాలు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా రవాణా రంగం కుదేలవడంతో పంటలను విక్రయించేందుకు అష్టకష్టాలు పడుతున్నామని రైతులు తెలిపారు. మేము ఇది వరకు అరటి తోట చేసి వరండి, అరటి తోట గాలికి ఎక్కువ ఇరిగిపోతుందని మా అబ్బాయి మార్చాడండి. బొప్పాయి వేసాము, బొప్పాయి వల్ల మంచి లాభాలు మాత్రం బాగానే ఉన్నాయండి. ఈ కరోనా వల్ల టన్ను 19,000 ఇచ్చామండి వైజాగ్. అతనికి అగ్రిమెంట్ అయింది. ఇప్పుడు అతను ఈ కరోనా వల్ల 4 రూపాయలు తీసి ఇప్పుడు 15 రూపాయలు టన్నుకి ఇస్తానండి. 15,000 బాగానే ఉందండి, దిగుబడి కూడా బాగానే ఉంది. వారానికి ఒకసారి కోతకు వస్తామండి. కోతకి 3 టన్నులు, వారానికి 3 టన్నులు దిగుబడి వస్తుందండి. లాభం మాత్రం బాగానే ఉందండి, మంచి వ్యవసాయమేనండి. డ్రిప్పింగ్ ఉంటేనే సార్ ఈ వ్యవసాయం చేయడానికి అనుకూలం అండి. డ్రిప్పింగ్ లేకపోతే గడ్డి గట్టని రావడం, ఎరువులు గట్ట పంపించుకోవడం ఏంటి కొద్దిగా జరగదండి. డ్రిప్ మాత్రం కంపల్సరీ ఉండాలండి. డ్రిప్ వల్ల ఉపయోగం మాత్రం మంచి ఉపయోగం అండి. బొప్పాయికి అసలు డ్రిప్ మెయిన్ అండి. పంట బాగా వచ్చినప్పటికీ ఎగుమతులు లేకపోవడంతో పెద్దగా లాభాలు లేవని అంటున్నారు. యూరియాలు అయి పెద్దగా వేయలేదండి, గతమే ఎక్కువ వేసాము. తక్కువ వేసామండి, ఎరువులు కూడా వేసామండి, బాగా తక్కువ వేసాము. అతనికి ఎక్కువ ఏం పంపించలేదండి. ఏ నెలలోనూ పండుతాయి సార్, భూమి అనుకూలంగా ఉండి ఎర్రమట్టి ఉంటే బాగా ఏ భూమి అయిన సరే పండుతుందండి. నీరు చెమ్మ రాకూడదండి భూమి, బాగా ఆర్దల భూమి అయి ఉండి ఎప్పుడు ఉడుచుకునే పర్వాలేదండి. ఇది వరకు టన్ను బొప్పాయి కాయలు 19,000 వ్యాపారస్తులు కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా 15,000 కూడా అడగడం లేదని రైతులు బావురమంటున్నారు. వ్యవసాయం వల్ల కొద్దిగా బాగుందండి. లేబర్ కూడా రోజుకు 10 మంది పని చేస్తున్నాం. ఇందులో ఉపాధి కలుగుతుంది మా లేబర్ కూడా. బొప్పాయి వల్ల కొంత పర్లేదండి, బాగా ఉంది వ్యవసాయం. అరటి తోట మీద బాగా ఉన్నదండి. కరోనా రావడం వల్ల కొద్దిగా డౌన్ అయ్యిందండి. నాకు పర్లేదండి బొప్పాయి మటుకు. 10 మంది లేబర్తో అలాగా వర్క్ అయిపోతుంది. ప్రభుత్వం బొప్పాయి సాగు చేసే రైతులు డ్రిఫ్ట్ పరికరాలు రాయితీపై అందిస్తే బాగుంటుందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. అలాగే బొప్పాయి ముందు అరటి వేసాం, అరటి వల్ల ఇబ్బందులు పడి మా మాయి గారి ఏమో వ్యవసాయం మార్చారు. కొత్తగా సేద్యం అనేసి వ్యవసాయం పెట్టితే ఈ బొప్పాయి భయపడ్డా ముందు ఏ విధంగా ఉంటుందో, ఎలా జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో, లాభం ఉంటుందో నష్టం ఉంటుందో భయపడి చేస్తే దీనివల్ల ఉపయోగం ఉంది కానీ నష్టం అయితే లేదు. రాబోయే రోజుల్లోని ఈ బొప్పాయి ఉండడం వల్ల పనికొత్తదని పొలాన్ని పనికి మాలి పొలాన్ని ఉద్యమన్నా పనికొచ్చింది. అందువల్ల ఉపాధి పొందుతున్నాం. అందువల్ల డ్రిప్ వల్ల కూడా ఉపాధి గట్టిగా ఉంది. ఆ డ్రిప్ వేసుకొని వ్యవసాయం పండించుకుందాం అనే ఐడియా కూడా బాగా గవర్నమెంట్ ప్రోత్సహించింది. డ్రిప్ వేసుకుంటే నీటి ఇబ్బంది ఉన్నది రాదు. అందువల్ల రైతు మాత్రం డ్రిప్ వల్ల లాభమే కానీ నష్టం అంటే జరగదు. డ్రిప్ ఎంత వేగంగా ఎవరికైనా సహకరించి మీరు డ్రిప్ వేయండి, మీరు వ్యవసాయం పెట్టండి, మీరు ఇందువల్ల లాభం ఉందా కాబట్టి దీన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కారణంగా భారీగా నష్టపోయిన ఉద్యానవన రైతులకు పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.